वेलकम टू अवर चैनल कार्तिक कार्तिक अमावास्य डिसेंबर 4వ తేదీన రాబోతుంది ఈ యొక్క అమావాస్య రోజు ఒక రెండు కోడిగుడ్లతో ఈ విధంగా ఒక చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఈ యొక్క కార్తీక అమావాస్య అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య అదే విధంగా అతిపెద్ద అమావాస్య ఈ యొక్క అమావాస్య చాలా పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రోజు ఈ విధంగా ఒక రెండు కోడిగుడ్లతో ఇప్పుడు చెప్పేటటువంటి విధంగా ఒక చిన్న పరిహారం గనుక చేసుకున్నట్లయితే ఇక మీకు తిరిగిలేనటువంటి యోగాలు అనేవి ప్రాప్తిస్తాయి మీ యొక్క దరిద్రమంతా కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయి లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి ధనవర్షం కురిపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా పరిహారం చేసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మెరుగుపడి అన్ని విధాలుగా కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు కార్తీక అమావాస్య శనివారం కూడా వచ్చింది ఇది చాలా అతి పెద్ద అమావాస్య చాలా శక్తివంతమైనదిగా చెప్తూ ఉంటారు ఈ రోజు చాలా మంది దృష్టి తీయడము అనేక రకాలైనటువంటి పరిహారాలను పాటిస్తూ ఉంటారు చెడును తొలగించుకోవటం అలానే కాకుండా మంచిని తెచ్చిపెట్టుకోవటము ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఈ యొక్క చిన్న ఉపాయాన్ని కోడిగుడ్లతో చేసినట్లయితే తిరిగిలేనటువంటి అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి కోడిగుడ్లతో మాత్రమే ఈ యొక్క ఉపాయాన్ని చేసుకోవాలి ఇలా చేసుకోవటం వలన అమావాస్య తిథి రోజు చేయటం వలన రాత్రి 12 లోపు ఈ ఉపాయం చేసుకోవాలి ఈ అమావాస్య రోజు ఎవరైతే దిష్టి తీసుకోవాలని అనుకుంటున్నారో వారికి గొప్ప పరిహారంగా చెప్పుకోవచ్చు మనం కోడిగుడ్డు తీసుకుని దానిపై నల్ల కాటుక కానీ లేకపోతే మసితో ఇంటి మార్కు వేస్తూ ఉంటారు ఆడవాళ్ళు కాటుక పెట్టుకుంటారు కదా దానితో ఇంటి మార్కు వేయాలి చక్కగా దానితో దిష్టి తీస్తారు ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పడేస్తారు అది పగిలేలాగా కాకుండా నార్మల్గా మనము పగలకుండా ఒక ప్రదేశంలో వదిలిపెట్టేసి రావాలి ఇలా కనుక చేసుకున్నట్లయితే దిష్టి మొత్తం వెళ్ళిపోతుందని మన పెద్దవాళ్ళు భావించి ఈ యొక్క పరిహారాన్ని చేస్తూ ఉంటారు ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ పరిహారం చిన్నపిల్లలకు ఈ పరిహారం చేస్తే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోతాయి మీ ఇంటిలో చిన్నపిల్లలకు ఈ విధమైనటువంటి పరిహారం చేసి చూడండి వారికి పట్టినటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి రాత్రి 12 లోపు కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఇలా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది రెండు కోడిగుడ్లను తీసుకుని ఒక దానిపై కాటుకతో బొట్టు పెట్టండి ఇంకొక దానితో మనం ఏం చేయాలనంటే కుంకుమతో దానిపై బొట్టు పెట్టాలి బొట్టులాగా పెట్టుకోవచ్చు లేకపోతే ఇంటి మార్కు వేసుకోవచ్చు కుంకుమ కాటుక మాత్రమే వాడాలి ఇక ఏది వాడకూడదు కోడిగుడ్లను తీసుకుని ఎడం చేత్తో పట్టుకుని మీ ఇంట్లో ఉన్నటువంటి గదులు మొత్తం తిరిగేసి ఇంటి చుట్టూ కూడా తిరిగి అలా తిరిగిన తర్వాత మనం ఆ యొక్క రెండు కోడిగుడ్లను తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో లేదా రెండు దారిలో కలిసేటటువంటి చోటు ఉంటుంది కదా నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది ఆ ప్రదేశం కానీ ఎవరు తొక్కనటువంటి ప్రదేశము అంతా ఇవన్నీ ఉంటాయి కదా అక్కడైనా సరే వాటిని వదిలిపెట్టేయాలి మన ఇంట్లో మొత్తం కూడా గుడ్లను పట్టుకొని తిరగాలి ఇంటి చుట్టూ గదుల్లో కూడా తిరగాలి ఇలా ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్ళేటప్పుడు వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళాలి అలాగే మనం దిష్టి తీసేసి బయట పడేసి వచ్చిన తరువాత అటువైపు అసలు చూడకూడదు మనం కోడిగుడ్లను వదిలేసి వస్తాం కదా మనం వెనకకి చూడకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చేయాలి ఇలా చేయటం వలన ఇంట్లో నుంచి చాలా వరకు కూడా దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది నకారాత్మక శక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి చాలా వరకు కూడా జీవితంలో ఎదగడానికి అవకాశాలు కూడా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి